రఘునందన్ ఎప్పుడు మాట్లాడినా సిద్దిపేట మీద, సిరిసిల్ల మీద, గజ్వేల్ మీద పడి ఏడుస్తాడు అని ఒక మాట చెప్తుంటారు. నాకు మాట్లాడాల్సిన అవసరం లేదు, నేను తప్పు మాట్లాడాను, నిజాయితీ ఉంటాను, నిష్కల్మషంగా ఉంటాను, నిర్మోహమాటంగా మాట్లాడతాను. ఇలా కొన్ని దినపత్రికలలో రిపోర్ట్ అయింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్కు నాకు గట్టు పంచాయతీ ఉంటుంది దుబ్బాకకి. గజ్వేల్ నియోజకవర్గ పరిధి లోపల 24 గంటలు కరెంటు ఇస్తున్నారు. పక్కనే ఉన్నటువంటి మా మాసాయిపేట సబ్స్టేషన్లో 8 గంటలే కరెంటు ఇస్తున్నారు అని రాజకీయాలతోటి సంబంధం లేనటువంటి రైతన్నలు రాత్రి 7 గంటలకు స్టేషన్కి వచ్చి తెల్లారేదాకా సబ్స్టేషన్ ఆవరణ లోపల ధర్నా చేసిరు. కొన్ని ప్రింట్ మీడియాలలో, కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాలలో అది రిపోర్ట్ అయింది. మీరు ఆ విజువల్స్ మొత్తం చూడండి. ఎక్కడ కూడా రాజకీయ నాయకులు లేరు, పార్టీలు లేవు, జెండాలు లేవు. పెద్ద మనుషులు పొలం కాడికి మోటార్ పెట్టుకుందాం అనుకునేటువంటి రైతన్నలు, మా పక్క సబ్స్టేషన్ గజ్వేల్లో 24 గంటలు కరెంటు వస్తుంది, మాసాయిపేటకి ఎందుకు రాదు, మా చందాయిపేటకి ఎందుకు రాదు, మా చేగుంటకి ఎందుకు రావట్లేదు, మా పోతారెడ్డిపేటకి ఎందుకు రావట్లేదు, మా గంభీర్పూర్లో 9 గంటలు కూడా కరెంటు ఎందుకు వస్తలేదు. ఇగో ఇది రైతన్నల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. దీంట్లో రాజకీయాలు లేవు, నేను మళ్ళీ చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వానికి, నేను చెప్పిన సబ్స్టేషన్లలో ఏ సబ్స్టేషన్ అయినా మీరు వెరిఫై చేయండి. ఇంకా కాదు అంటే ఇంకొక మాట అడుగుతా, అదే ప్రభాకర్ రావు గారిని, ఇదే విద్యుత్ శాఖ మంత్రి గారిని. సార్ మీరు రోజు చెప్పారు కదా, జనం నమ్మిండ్రు కదా, ఇది కూడా వడ్ల పంచాయతీ లెక్కనే ఉంది. వడ్లు కేంద్ర, వడ్లు రాష్ట్రంగా ఉంటుంది, బియ్యం కేంద్రంగా ఉంటుంది. ఇది నేను 50 సార్లు చెప్పిన, కాదు 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 వడ్లే కొనాలని లొల్లు పెట్టిర్రు. ఆఖరికి నిన్న పేపర్కు ఉత్తరం వచ్చింది, ఇవాళ పేపర్లో ఉత్తరం ఇచ్చిర్రు. ఏమని, రా రైస్ ఇత్తం కొనుక్కోనరి. ఏం రైస్ ఇస్తారు, రా రైస్ ఇత్తం కొనుక్కోనరి. ఇదేందో పోయిన ఫిబ్రవరి 25 నాడు ఎడితే అయిపోయేది కదా. ఇక కరెంటు పంచాయతీ కూడా గంతే, కరెంటు 24 గంటలు వ్యవసాయానికి ఉచితంగా ఇస్తున్నామనే మాట జూటా మాట. ఎవరో రాసిస్తే 2 ముగ్గురు ఎమ్మెల్యేలు వచ్చి మమ్మల్ని అంటుంటారు బీజేపీ అంటే భారతీయ జూటా పార్టీ అని. మరి ఇవాళ రాన్రి, మీ ప్రభాకర్ రావు సార్ని తోలుకొని రాన్రి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన జూన్ 2, 2014 నుంచి ఈరోజు దాకా ఏ రోజన్నా 24 గంటలు రైతన్నలకు అవసరమైన కరెంటుని, 3-ఫేజ్ కరెంటుని 24 గంటలు మీరు ఏ సబ్స్టేషన్లో రైతులకి సప్లై చేసిండ్రు? గజ్వేల్ ఎంత కాలింది, సిద్దిపేటలు ఎంత కాలింది, దుబ్బాకలు ఎంత కాలింది, చేగుంటలు ఎంత కాలింది, పాలకుర్తిలు ఎంత కాలింది, లేకపోతే వరంగల్ల వర్ధన్నపేటలు ఎంత కాలిందో లెక్కలు తీసుకొని రండి. ప్రభుత్వాన్నే శ్వేతపత్రం ఇవ్వమని చెప్పుండ్రి. ఓపెన్గా అన్ని రికార్డులు మీ దగ్గరనే ఉన్నాయి కదా, ఎందుకు ఇవ్వడానికి మీకు మనసు ఒప్పుతలేదు? అంటే మీకు సంబంధించిన అధికారులు 20 సంవత్సరాల క్రితం రిటైర్డ్ అయిన వాళ్ళని పెట్టుకొని మీరు ఎట్లా చెప్తే అట్లా వింటారు కాబట్టి, వాస్తవాలని ప్రజలకు చెప్పకుండా రికార్డులన్నీ కంట్రోల్లో ఉంచుకుంటారు కాబట్టి, సమాచార హక్కు చట్టం పెట్టినా బయటికి వాస్తవాలు రావు కాబట్టి, అస్మదీల కోనీతి తస్మదీల కోనీతి. ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని శాఖలకి కీలక బాధ్యతలు అన్ని కూడా రిటైర్డ్ అయినటువంటి అధికారులకి ఎందుకు కట్టబెడుతున్నారు? అంటే రేపు వాస్తవాలు బయటికి రావద్దు, నిజాలు వాళ్ళ గుండెల్లోనే దాగిపోవాలి, పొరపాటున ఏమైనా కేసులు అయితే కూడా రిటైర్డ్ అయిన అధికారుల మీదనే కావాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇది దురదృష్టకరం, దుర్మార్గకరమైనటువంటి ఆలోచన విధానం అని తెలియజేస్తూ, నాకు తెలిసి ఈ విషయాలన్నీ ముఖ్యమంత్రి గారికి తెలిసి జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఒకవేళ తెలియకుండా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పదలుచుకుంటే సాయంత్రం వరకు దయించి ముఖ్యమంత్రి గారు స్పందించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒక్క 15 రోజులు మీరు రైతన్నలకి 24 గంటలు కరెంటు అందుబాటులో ఉంచితే ఈ యాసంగి పంటలో 100కి 100% దిగుబడి వస్తుంది. రాత్రిపూట కరెంటు ఇవ్వమని రైతులు ఎందుకు అడుగుతున్నారంటే, పగటిలో ఎండ 40 డిగ్రీలు దాటింది, ఇప్పటికే బోర్లకేలు వస్తున్న నీళ్లు మొదటి దొయ్య దాటితే 2వ దొయ్య కోతలేవు. 40 డిగ్రీల టెంపరేచర్లో దొయ్యవారుడు కష్టమవుతుంది. అదే రాత్రిపూట అయితే టెంపరేచర్ తక్కువ ఉంటుంది కాబట్టి పొద్దుకి 6 గంటలకు మోటార్ పెట్టి పొద్దుగల 6 గంటల దాకా నడిపించుకుంటే ఒక దొయ్య వాడే బదులు 5 దొయ్యలు వాడితే అనేది రైతన్న యొక్క ఆశ, రైతన్న యొక్క ఆలోచన. అందుకని దయించి రైతుల్ని వంచకండి. ఎద్దేడిచిన వ్యవసాయం, రైతేడిచిన రాజ్యం బాగుపడదని చెప్పే ఓ గౌరవ రైతు అయినటువంటి ముఖ్యమంత్రి గారు, రాత్రిపూట రైతన్నలకి కరెంటుని అందజేయమని మేము సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. నేను చెప్పింది తప్పైతే నేను మళ్ళీ చెప్తా ఉన్నా,
మీ దగ్గర ఉన్నటువంటి గణాంకాలను బయట పెట్టండి. మేము మా దగ్గర ఉన్న గణాంకాలను బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. చిన్నప్పుడు చిన్నయసూరి పంచతంత్రంలో చెప్పినప్పుడు ఒక బ్రాహ్మణ పెద్ద నల్ల మేకం తీసుకొని ఊరు దాటుతుంటే దాన్ని కొట్టేయాలనుకున్న నలుగురు దొంగలు పదే పదే అది నల్ల మేక కాదు నల్ల కుక్క అని చెప్పి ఆ బ్రాహ్మణ పెద్దను వంచినట్టు వ్యవసాయానికి ఉచితంగా 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం ఇస్తున్నాం ఇస్తున్నామని రోజు చెప్పి అటు మీడియాను ఇటు రైతుల్ని వంచినటువంటి మీ విధానాన్ని మానుకోండి, వాస్తవాన్ని ప్రజలకు చెప్పండి అని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, బంగారు తెలంగాణ, దేనికైనా ఎన్నైనా పైసలు ఇచ్చే తెలంగాణ, ఈ 15 రోజులకి రైతన్నలకు కావాల్సినటువంటి కరెంటుని కొనుగోలు చేసినందుకు మీ దగ్గర పైసలు లేవా? ఓపెన్ మార్కెట్లో కరెంటు లేదా? లేదా మీరు ఇస్తానటువంటి పైసలు గతంలో కొన్న వాళ్ళకి పైసలు ఇవ్వక వాళ్ళు కరెంటు ఇస్తలేరా? వడ్డీలు కడతలేరా? ఈఆర్సి ఏం చెప్పింది? గౌరవనీయులు తన్నీరు శ్రీరంగారావు గారు చైర్మన్ గా ఈఆర్సి మార్చి 23వ తారీఖున ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, కరెంటు ఛార్జీలు ఎందుకు పెంచాలి, డిస్కంలకు ఎంత బకాయిలు ఉన్నారు, ఏం లెక్క అనే చెప్పారు. ఒక లైన్ చెప్పి నేను ముగిస్తా మీకు, టిఆర్ఎస్ పార్టీ అబద్ధాలు ఎట్లా చెప్తుందని. దుబ్బాక ఉప ఎన్నిక జరిగేటప్పుడు అక్టోబర్ నవంబర్ 2020 రోజు ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఒక మాట చెప్పేటోడు దుబ్బాకల ప్రతి పల్లెటూరుకు వచ్చి, బీజేపీ గెలిస్తే మోటార్లకి మీటర్లు వస్తాయని చెప్పిండు గౌరవ ఆర్థిక మంత్రి గారు రఘునందన్ రావు. బీజేపీ గెలిచిండు దుబ్బాకల 20 నవంబర్లో గెలిచిన, 22 ఏప్రిల్ 22 మార్చి 23 ఈఆర్సి చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు ప్రెస్ మీట్. ఆ రోజు దాకా యాడ మోటార్లకు మీటర్లు రాలేదు. కానీ మీడియా మిత్రుల ద్వారా నేను ప్రపంచానికి గుర్తు చేయదలుచుకున్నా, 23 ఆరు 22 మార్చి తన్నీరు శ్రీరంగారావు గారు ఈఆర్సి చైర్మన్ గారు చెప్పిన ప్రెస్ మీట్ లో ఏం చెప్తారు వారంటే, మోటార్లకి మీటర్లు పెట్టుండ్రి, ఇది రఘునందన్ రావు చెప్పలే, ఈఆర్సి చైర్మన్ హోదా లోపల గౌరవనీయులు ఈఆర్సి కమిటీ సభ్యులు అందరు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు. సింగరేణి భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న టిఎస్ఈఆర్సి చైర్మన్ గౌరవనీయులు శ్రీరంగారావు గారు వారు చెప్పిన లెక్క, రాష్ట్రంలో డిస్కమ్లకి 17,202 కోట్లు బకాయిలు ఉన్నాయంట, 17,202 క్రోర్స్ డ్యూస్ ఉన్నాయంట డిస్కమ్లకి. మరి ఈ పైసలు ఎందుకు చెల్లించలేకపోతుంది ప్రభుత్వం? ఎందుకు ప్రజల మీద భారమేయాలని అనుకుంటున్నారు? మోటార్లకు మీటర్లు పెట్టాలన్నది ఈఆర్సి ఆలోచన, తెలంగాణ ప్రభుత్వం ఆలోచన, దానికి ఏదో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతి ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారంటే, ఏడాదికి 5,000 కోట్లు ఇస్తామన్నారు. ఆ 5,000 కోట్లు ఇంటూ 5 సంవత్సరాలు లెక్కేస్తే 25,000 కోట్లు అవుతాయి. ఆ 25,000 కోట్లకు ఆశపడి పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి మీటర్లు పెడుతున్నాడు, నాకు 25,000 కోట్లు వద్దు, కేంద్రం భిక్షొద్దు, నేను బంగారు తెలంగాణలో బాగా బతుకుతున్నాను, నా దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి కాబట్టి నేను కరెంటు కొనుగోలు చేసి ఇవ్వగలుగుతాను అని చెప్పింది. మరి డిస్కమ్లకు 17,200 కోట్లు ఎందుకు బకాయి పడ్డారో ముఖ్యమంత్రి గారు చెప్తారా, విద్యుత్ శాఖ మంత్రి గారు చెప్తారా, చెప్పాలి. 24 గంటల కరెంటుని ఈ 15 రోజులు ఇస్తారా రాష్ట్ర ప్రభుత్వం, ఇవ్వదా? పండిన పంట కోతకొచ్చే కంటే ముందు ఈనిన పంట, ఈనిన వరి ఎండిపోకుండా రైతన్నల దిగుబడి 100% నుంచి 50% పడిపోవద్దంటే తల తాకట్టు పెట్టైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి రైతన్నలకు 24 గంటల కరెంటుని గతంలో మీరు ప్రకటించినట్టు, ఇచ్చినట్టు కాదు గతంలో మీరు ప్రకటించినట్టు రాత్రిపూట కూడా కంపల్సరీ మాకు మోటార్లు నడిచే రీతిలో కరెంట్ ఇవ్వాలని రైతన్నల పక్షాన మా దుబ్బాక నియోజకవర్గానికి సిద్దిపేటకు సిరిసిల్లకు గజ్వేల్కి ఇచ్చినట్టు మా పక్కనే ఉన్న నియోజకవర్గమైన మాకు కూడా 24 గంటల కరెంటు ఇవ్వమని చెప్పి ఈ సందర్భంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గారికి రైతన్నల పక్షాన అప్పీల్ చేస్తా ఉన్నాను. ఇప్పటికే రైతన్నలు సబ్స్టేషన్ల ముందుకు వస్తున్నారు, మీరు ఈ పని వెంటనే చేయనట్టయితే తిరిగి గతంలో బషీర్బాగ్లో గొడవలు జరిగినట్టు, రైతుల కోసం కరెంటు కోసం రైతులు రోడ్డెక్కినట్టు గందరగోళమైనటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలే, సమీక్షించాలే, రైతన్నలకు 24 గంటల విద్యుత్ని సరఫరా చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన రైతన్నల కోసం డిమాండ్ చేస్తూ ముగిస్తా ఉన్నాను.